పరిచయం కాబోతున్నటువంటి రచనాకారులు శ్రీ కరణం మహాలక్ష్మీదాసు గారు. శ్రీ కరణం మహాలక్ష్మీదాసు గారు చోడవరం వాస్తవ్యులు. వీరు భజన సాంప్రదాయంలో అనేక రచనలు తెలుగులో చేశారు. మహాలక్ష్మీదాస అనేటువంటి స్వనామ ముద్రతోనే వీరి రచనలు ఉన్నాయి. తెలుగునాట భజన సాంప్రదాయ పద్ధతిలో వీరి కీర్తనలన్నీ కూడా ఎక్కువ భజన సాంప్రదాయంగా వినపడుతూ ఉన్నాయి. మనకి నోటేషన్స్ అనేవి దొరకలేదు. ఈ విభాగంలో కరణం మహాలక్ష్మీదాసు వారి రచన కాలకంఠ శివకపాల మాల శంకర అనేటువంటి ఈ రచనని నేను అసావేరి రాగంలో స్వర రచన చేయడం జరిగింది. అసావేరి రాగము ఆరోహణ 5 స్వరాలు వచ్చి సరిమపదశ అని, అవరోహణ వక్ర సంపూర్ణంగా సానిస పాదప మపగరిస అనేసి అవరోహణ వస్తుంది. 8వ మేళకర్త అయినటువంటి హనుమత్తోడిలో జన్యము ఈ అసావేరి రాగము. కర్ణాటక సంగీతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి రచనలు ఈ అసావేరి రాగంలో మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ విభాగంలో కరణం మహాలక్ష్మీదాసు వారి రచన కాలకంఠ శివకపాల, నేను స్వర రచన చేసినటువంటి అసావేరి రాగములో కాలకంఠ శివకపాల మాల శంకర, కాలకంఠ శివకపాల మాల శంకర, జాలమేల నన్ను గ్రోవరావదేవిరా నీ లీల చూపరా. కాలకంఠ శివకపాల మాల శంకర, జాలమేల నన్ను గ్రోవరావదేవిరా నీ లీల చూపరా. కాలకంఠ శివకపాల మాల శంకర. పలుమరు పిలచిన పలుకవు పంతమేలరా, పలుమరు పిలచిన పలుకవు పంతమేలరా, ఆలన బాలన లేఖను అలిగిది బటరా పలుకే బంగర మటరా. పలుమరు పిలచిన పలుకవు పంతమేలరా, ఆలన పాలన రేఖను అలిగిది బటరా పలుకే బంగర మటరా. కాలకంఠ శివకపాల మాల శంకర, జాలమేల నన్ను గ్రోవరావదేవిరా నీ లీల చూపరా. కాలకంఠ శివకపాల మాల శంకర. కరి చర్మాంబర ధారి గణపతి జనక, కరి చర్మాంబర ధారి గణపతి జనక, మరి మరి నీ నామము నామనమున మరక. కరి చర్మాంబర ధారి గణపతి జనక, మరి మరి నీ నామము నామనమున మరక. కాలకంఠ శివకపాల మాల శంకర, జాలమేల నన్ను గ్రోవరావదేవిరా నీ లీల చూపరా. కాలకంఠ శివకపాల మాల శంకర. నిగమ విరుత చోడ్వరపుర గౌరీరమణ, నిగమ వినుత చోడ్వరపుర గౌరీరమణ, పొగడి తిరిను మహాలక్ష్మీదాసవద జగదేక పాలన. నిగమ వినుత చోడ్వరపుర గౌరీరమణ, పొగడి తిరిను మహాలక్ష్మీదాసవద జగదేక పాలన. కాలకంఠ శివకపాల మాల శంకర, జాలమేల నన్ను గ్రోవరావదేవిరా నీ లీల చూపరా. కాలకంఠ శివకపాల మాల శంకర, జాలమేల నన్ను గ్రోవరావదేవిరా నీ లీల చూపరా. కాలకంఠ శివకపాల మాల శంకర,
ಜಾಲ ಮೇಲೆ ನನ್ನು ಬ್ರೋಹರ ವದೇವಿರ ನೀಲೀಲ ಚೂಪರ ನೀಲೀಲ ಚೂಪರ ನೀಲೀಲ ಚೂಪರ రేపు మరొక విభాగంతో మీ ముందుంటాను. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క వాగ్గేయకారులు వారు చేసినటువంటి రచనలు అన్నీ కూడా ఒక స్పెషాలిటీ ఉన్నవి, స్పెషలైజేషన్ కానీ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అన్నిటినీ కూడా ఆదరించి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్క గురువు గారికి, సంగీత గురువుకి, సంగీతాభిలాషులకి, శిష్యులకి, అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు మరొక విభాగంతో మీ ముందుంటాను.